హాయ్, వెల్కమ్ టు జయా శుభ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ నేను గ్రీన్ చిల్లీ పికిల్ తయారు చేస్తున్నాను. కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి, ఫ్రెష్గా ఉన్న పచ్చిమిర్చి తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసింది ఒక మ్యాంగో, వెల్లుల్లి రెబ్బలు. ఇందులో మొత్తం అంతా తీసుకోం మనం, ఇందులో ఒక 15 దాకా తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఒక స్పూన్ మెంతులు తీసుకున్నాను, అలాగే 3 స్పూన్స్ వచ్చేసి ఆవాలు. ఇందులో ఉద్దిపప్పు ఉంది అక్కడక్కడ, ఓకే, నో ప్రాబ్లం, తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి తగినంత సాల్ట్. సో ఇప్పుడు గ్రీన్ చిల్లీ పికిల్ తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా ఈ మిరపకాయలు ఉన్నాయి కదా, గ్రీన్ చిల్లీస్, ఈ పచ్చిమిర్చిని బాగా క్లీన్ చేసుకునేసి వాటర్తో వాటికి తేమ లేకోకుండా డ్రై చేసి, డ్రై అయిన తర్వాత వీటికి ఘాట్లు పెట్టుకుందాం ఇలా స్ట్రైట్గా కత్తితో. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి మ్యాంగోను తురిమి పెట్టుకుందాం. ఓకే, ఫస్ట్ క్లీన్ చేసుకుందాం పచ్చిమిర్చిని. వాటర్లో బాగా క్లీన్ చేసుకున్నాము. బాగా కడిగిన తర్వాత వీటికి వచ్చేసిందను క్లాత్ తీసుకొని, ఒక క్లాత్తో వచ్చేసిందను బాగా తేమ లేకోకుండా శుభ్రంగా తుడిచేసుకోవాలి. తేమ అనేది ఉంటే పిక్కిల్ అనేది చెడిపోతుంది, బూజు పట్టిపోతుంది. తర్వాత మనం ఫ్యాన్ కింద కానీ లేదంటే కొద్దిసేపు ఎండలో కానీ పెట్టేస్తే క్లీన్గా ఆరిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా పచ్చిమిర్చిని క్లీన్ చేసుకొని తుడిచి పెట్టేసుకుందాం అన్ని. మ్యాంగో పచ్చిమామిడికాయ దీన్ని వచ్చేసిందను క్లీన్ చేసుకున్నాం కదా, మంచిగా తుడిచేసుకోవాలి. తుడిచి దీనిని కూడా సేమ్ తేమ లేకోకుండా ఆరబెట్టుకోవాలన్నమాట. ఇది మనం వచ్చేసి తురిమి పెట్టేసుకుందాం ఇలా పీల్తో సహా, అంటే తుప్పుతో సహా వచ్చేసిందను తురిమి పెట్టేసుకోవచ్చు. ఒకవేళ తుప్పు అవాయిడ్ చేసేవాళ్ళు దీన్ని పీల్ తీసేసి కూడా తురిమి పెట్టుకోవచ్చు. కాకపోతే దీని తురుము అనేది మనం పులుపు కోసం అనేది వాడుతున్నాం అన్నమాట. ఈ విధంగా మనం తురిమేసుకుందాం. నేను పీల్ తీయకోకుండా తురిమేస్తున్నాను. పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. క్లీన్ చేసేసి బాగా తుడిచేసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాం. వన్ సైడ్ మొత్తం అన్నీ ఇలాగే కట్ చేసి పెట్టుకున్నాం. చూసారు కదా, ఇలా కట్ చేసి పెట్టుకున్నాము. వీటిని వచ్చేసి మనము తేమ అనేది లేకోకుండా బాగా ఆరపెట్టేసుకున్నాము. అలాగే మ్యాంగో కూడా తురిమి పెట్టుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ఇంకో ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాము. అన్ని పచ్చిమిర్చి అన్నీ మొత్తం అన్నీ క్లీన్ చేసి తేమ లేకుండా చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాము. నెక్స్ట్ వచ్చేసిందను మ్యాంగో తురుము కూడా ఈ విధంగా తురిమి పెట్టుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వీటిని కొద్దిసేపు ఫ్యాన్ కింద పెట్టచ్చు, లేదంటే ఎండ ఉంటే మాత్రం ఎండలైనా పెట్టచ్చు. అంటే కంప్లీట్గా ఇన్సైడ్ కూడా మనకు చెమ్మ అనేది లేకుండా ఉండేకి కొద్దిసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఆవాలు మెంతులు అనేది వేయించుకుందాం. ఆవాలు మెంతులు అనేది వేపేసుకున్నాం మనము. ఇవి చల్లారిన తర్వాత మిక్సీకి గ్రైండ్ చేసుకుందాం, పౌడర్ చేసుకుందాం. ఆవాలు మెంతులు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనము ఆయిల్ వేడి చేసి పోపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి ఆయిల్ వేడైనాక మనము పోపు దినుసులు వేసుకున్నాము. అలాగే మనము వెల్లుల్లి రెబ్బలు కూడా కట్ చేసి వేసేసుకుంటున్నాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఆయిల్ అనేది పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనము ఇందులోకి మనము పచ్చిమామిడికాయ తురుము అనేది కలుపుకున్నాం. సో ఆయిల్ కంప్లీట్గా చల్లారింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మిక్సీ వేసుకున్నాం కదా ఆవాల పొడి, నెక్స్ట్ తురిమినటువంటి మ్యాంగో తురుము, నెక్స్ట్ ఆవపిండి, నెక్స్ట్ తగినంత సాల్ట్, ఇవి మొత్తం వచ్చేసిందను ఈ పోపు పెట్టినటువంటి ఈ ఆయిల్ కూల్ అయ్యింది, ఇందులోకి వేసేసుకుందాం. మనం ఈ విధంగా అంతా కలిపి పెట్టుకున్నాము. ఇందులోకి
సాల్ట్ తర్వాత మనమే మిక్సీ జార్లో వేసుకున్నాము కదా, ఆవ పిండి తర్వాత మెంతులు వేసుకున్నాము కదా. నెక్స్ట్ ఇది మ్యాంగో తురుము, కొద్దిగా పసుపు అంతా కలిపి పెట్టుకున్నాము. ఈ విధంగా కలిపి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఏం చేద్దామంటే, ఈ మ్యాంగో తురుమును వచ్చేసి ఈ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా స్ట్రైట్గా, సో ఇందులోకి స్టఫింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒకటి చేసి పెట్టాను నేను, ఇంకో ఈ విధంగా స్టఫింగ్ చేయాలన్నమాట. ఇలా కట్ చేసాము కదా మనము, సో స్ట్రైట్గా ఇందులోకి స్టఫింగ్ చేసుకోవాలన్నమాట. సో కంప్లీట్గా వచ్చేసి అన్ని పచ్చిమిర్చిలోకి ఇలా కట్ చేసాము కదా, సో ఇందులోకి వచ్చేసి నేను ఈ మ్యాంగో తురుమ్ అనేది స్టఫింగ్ చేసి పెట్టుకుందాం అన్ని పచ్చిమిర్చిలోకి. ఈ విధంగా స్టఫింగ్ చేసేసుకున్నాం అన్నమాట. సో మనము ప్రతి మిర్చిలోనూ వచ్చేసిందను సైడ్ కట్ చేసుకున్నాం కదా, సో ఇలా స్టఫ్ చేసేసుకున్నాం. ఇది చూస్తుంటే మీకు ఖచ్చితంగా గుత్తి వంకాయ కూర గుర్తొస్తుంటుంది కదా, నాకు కూడా అదే గుర్తొచ్చింది. చూసారా? సో ఈ విధంగా అంతా స్టఫింగ్ చేసుకున్న తర్వాత వీటిని పచ్చిమిర్చిని మొత్తం అంతా వచ్చేసి ఒక గాజు బాటిల్లో వచ్చేసి స్టోర్ చేసుకుందాం. మనకి ఇంకా ఇది వచ్చేసిందను పేస్ట్ కొంచెం, అంటే అదే తురుము వచ్చేసి ఇంకా కొద్దిగా మిగిలింది. సో చూసారా, ఇది మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అన్నమాట, ఇందులోకి పచ్చిమిర్చిలోకి కలుపుకుని వేసేయచ్చు. సో ఫస్ట్ వచ్చేసిందను ఇది గాజు బాటిల్లో పెట్టేసుకుందాం వీటన్నిటిని. సో ఇలా కంటైనర్ తీసుకునేసి ఇందులోకి మనము ఈ పచ్చిమిర్చిని అంతా పెట్టేద్దాం. పికిల్స్ ఎప్పుడు గాజు సీసాల్లో కానీ, మనం ముందు ఇవి ఉంటాయి కదా ఊరగాయ జాడీల్లో కానీ పెట్టుకుంటే పాడవవు. నెక్స్ట్ ఏంటంటే, ఊరగాయ జాడీ అంటే ఖచ్చితంగా నాకు బాగా గుర్తుంది, మా అమ్మగారు వచ్చేసి ఊరగాయ జాడీకి ఫస్ట్ క్లాత్ కట్టేసి తర్వాత మూత పెడతారన్నమాట, గాలి దూరకుండా, అంటే గాలి వెళ్తే పాడైపోతుందని చెప్పేసి. మరీ అంత టైట్గా ఉండవు కదా అవి ఊరగాయ జాడి మూతలు, అందుకని చెప్పి క్లాత్తో కట్టేసి తర్వాత వాటిపైన మూత పెట్టేస్తారన్నమాట. సో ఈ విధంగా మొత్తం అన్నీ పచ్చిమిర్చిని మనము స్టోర్ చేసి పెట్టుకుందాం సీసాలో. చూసారు కదా గ్రీన్ చిల్లీ పికిలు చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో మనకు ఇంకొంచెం స్టఫింగ్ తర్వాత మిగిలిండే తొక్కు కూడా ఇందులోకి వేసేసినాను, చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇది వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ట్రై చేయడం అస్సలు మర్చిపోకండి. ఒకవేళ మీకు ఈ మ్యాంగో తురుము వచ్చేసిందను మీకు కష్టం అనిపిస్తే, మ్యాంగోస్ను వచ్చేసి తురిమి వేయాలి కదా డిఫికల్ట్గా ఫీల్ అయితే, మనకు మార్కెట్లో వచ్చేసిందును మ్యాంగో డ్రై పౌడర్ కూడా దొరుకుతుంది. అంటే మ్యాంగోస్ పచ్చిమామిడికాయలు ఎండబెట్టిన పౌడర్ కూడా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. సో మీరు పులుపు కోసము ఆ మ్యాంగో పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే టేస్ట్ చాలా వేరియేషన్ ఉంటుంది అన్నమాట, మనం ఇలా తురుముకొని పచ్చి తురుము వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎండబెట్టిన పౌడర్ వేయడం వల్ల అది కూడా వేరే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అన్నమాట. సో రెండు ఒకేలా అనిపించవు, కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇలా అయితే మనకు కొంచెం ఫ్రెష్గా బాగుంటుంది అన్నమాట, టేస్టీగా. సో ఈ గ్రీన్ చిల్లీ పికిల్ అనేది మీరు కూడా ఈ విధంగా తయారు చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింటుందని కూడా అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.